హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఈరోజు మనం లిఫ్ట్లో పైపింగ్ అనేది ఏ విధంగా చేయాలి ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ పైపింగ్ ఎర్త్ వైర్లు అదేవిధంగా మోటార్కి వచ్చేటటువంటి కేబుల్స్ని ఏ విధంగా లిఫ్ట్లో రన్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇది లిఫ్ట్ అడుగు భాగం అండి అవుట్ సైడ్ నుంచి అంటే మనకి మీటర్ దగ్గర ఇచ్చేటటువంటి కేబుల్స్ ఇవి ఈ పైపులు చూస్తారు కదా ఎలక్ట్రికల్ కేబుల్స్ ఇది ఫోర్ కోర్ సిక్స్ స్క్వేర్ హార్మోన్ కేబుల్ కాపర్ కేబుల్ ఇది అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ ఒకటి సిక్స్ స్క్వేర్ ఒకటి రెండు కేబుల్స్ని మనం కింద నుంచి వెళ్ళి లిఫ్ట్ పై భాగం వరకు రన్ చేయడం జరిగింది ఇది బల్కెట్ ల్యాంపు ఆ ఎల్ఈడి బల్కెట్ ల్యాంపు అదేవిధంగా రెండు స్విచ్లు ఒక సాకెట్ ఒక స్విచ్ ఏమో బల్కెట్కి అదేవిధంగా ఇంకొక స్విచ్ ఏమో సాకెట్కి ఇది వచ్చేసి మనకి టూ వే స్విచ్ అండి లిఫ్ట్ దగ్గర మనకు పిట్లో పిట్లో దిగినప్పుడు మనకి కిందికి వెళ్ళి ఆన్ చేసుకోవడం కోసం పైన కింద రెండు ఆన్ చేసుకోవడం కోసం మనకి టూ వే స్విచ్ ఇవ్వడం జరిగింది ఎప్పుడైనా వాళ్ళు మర్చిపోయి కిందికి దిగేసి లైట్ ఆన్ చేసుకోవాలనుకుంటే పిట్లో ఆన్ చేసుకోవడానికి టూ వే ఇచ్చామన్నట్టు ఈ ఎలక్ట్రికల్ పైప్ అనేది మనం కింది వెళ్ళి పైకి టూ పాయింట్ ఫైవ్ సర్క్యూట్ కింది వెళ్ళి పైకి బల్కెట్ ల్యాంప్లకి అదేవిధంగా మిషన్ వాళ్ళు ఏదైనా మిషన్స్ రన్ చేసుకోవడం కోసం పవర్ సాకెట్కి సిక్స్ ఆమ్స్ సాకెట్స్కి ప్రతి ఫ్లోర్కి ఎయిట్ ఫీట్కి ఒక అదే అదేవిధంగా ఒక టూ ప్లస్ వన్ ఫోర్ మాడ్యూల్ సర్ఫేస్ బాక్స్ మీద ఫిట్ చేయడం జరిగింది ఈ సిక్స్ కేర్ కేబుల్ని టూ పాయింట్ ఫైవ్ కేబుల్ని కింది నుంచి వెళ్ళి లిఫ్ట్ పై భాగంలో మోటార్ వరకు మనము ఈ కేబుల్ని క్లాంపుల సహాయంతో కింది నుంచి పైకి ఇది వచ్చేసి ఐదు ఫ్లోర్లు ఉంటుందండి ఐదు ఫ్లోర్ల వరకు ఇదే విధంగా సేమ్ ఎయిట్ ఫీట్కి ఒక బల్కెట్ ఒక పవర్ సాకెట్ ఇచ్చి కింద నుంచి పైకి రన్ చేయడం జరిగింది ఇలా ప్రతి ఫ్లోర్కి ఎయిట్ ఫీట్కి ఎయిట్ ఫీట్కి ఒక బల్కెటు ఒక స్విచ్ సాకెటు రెండు స్విచ్లు ఒక సాకెట్ ఈ విధంగా పైకి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్క ఫ్లోర్కి ఎయిట్ ఫీట్కి ఇప్పుడు బల్కెట్ పెట్టాం కదా ఇక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఎయిట్ ఫీట్కి మళ్ళీ అదే అదేవిధంగా ఒక సాకెట్ స్విచ్ రన్ చేసుకోవడం జరిగింది ఇది టెన్ గేజ్ కాపర్ వైర్ అండి రెండు కాపర్ వైర్లు కింద ఎర్త్ పిట్ నుంచి వెళ్ళి పైన మీటర్ అదే మన మోటార్స్ వరకు లిఫ్ట్ మోటార్ వరకు రెండు టెన్ టెన్ గేజ్ కాపర్ వైర్ని రన్ చేయడం జరిగింది ఈ పైన మనకి రెండు మిషన్స్ వస్తాయి ఆ మెషిన్స్కి ఆ కాపర్ వైర్ అనేది సపరేట్ వేయడం జరిగింది ఒకటి మోటార్కి ఇంకొకటి ఆ ప్యానెల్కి రెండింటికి సపరేట్గా వేయడం జరిగింది కింద పిట్ భాగంలో పిట్టుగా కింద అంటే అడుగు భాగం నుంచి వెళ్ళి ఎయిట్ ఇంచెస్కి ఎయిట్ ఇంచెస్కి ఒక బల్కెట్లు రెండు బల్కెట్లు ప్రతి అక్కడి నుంచి వెళ్ళి ఎనిమిది ఫీట్లకు ప్రతి ఎనిమిది ఫీట్లకు ఒక బల్కెటు రెండు స్విచ్లు సాకెట్ బల్కెట్ అంటే మనకు లిఫ్ట్లో ఏదైనా వర్క్ జరుగుతున్నప్పుడు బల్కెట్లు ఆన్ చేసుకుంటారు అదేవిధంగా ఏదైనా పవర్ అవసరం ఉంటే ఆ సాకెట్లో పవర్ని పెట్టేసి ఆ పవర్ యూజ్ చేసుకుంటారు ప్రతి ఫ్లోర్కి విధంగా కింద నుంచి పైకి అదే విధంగా రన్ చేసుకోవాలి ఈ కనెక్షన్స్ అనేది లోపల బయట కనెక్షన్స్ ఆ ఎంసీబీస్ ఆ లిఫ్టు ఆ సిక్స్ స్క్వేర్ వైర్కి మనకు ఏ విధంగా ఇస్తారనేది తర్వాత వీడియోలో నీకు పూర్తిగా చూపిస్తాను ఆల్రెడీ ఎలక్ట్రికల్ లిఫ్ట్ ఎలక్ట్రికల్ వర్క్ గురించి ఆల్రెడీ ఒక వీడియో జరి వేయటం కూడా జరిగింది కాకపోతే ఇది సిక్స్ స్క్వేర్ ఫోర్ కోర్ కేబుల్ ఆర్మోర్ కేబుల్ కాపర్ కేబుల్ వేయడం జరిగింది అందుకోసమే వీడియో చేయడం జరిగింది మామూలుగా మనము ఎలక్ట్రికల్ వైర్ని కాపర్ వైర్ని మామూలుగా పైపులో ఉంచే లాగేస్తాము కాకపోతే ఇది లిఫ్ట్ స్పెసిఫిక్గా కావాలని చెప్పేసి సిక్స్ స్క్వేర్ ఆర్మోడ్ కేబుల్ తెచ్చి కాపర్ వైరు అదే టూ పాయింట్ ఫైవ్ ఆర్మోడ్ కేబుల్ త్రీ కోర్ వైరు రెండు వైర్లు కూడా రన్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ ఆర్మోడ్ కేబుల్ ఎందుకు వేస్తున్నామంటే ఫైర్ ప్రూఫ్ని తట్టుకునే శక్తి ఆర్మోడ్ కేబుల్కి ఉంటుంది కనుక మనం ఆర్మోడ్ కేబుల్ని వేసుకుంటే మనకి ఫైర్ ప్రూఫ్ నుంచి తట్టుకునే శక్తి ఉంటుంది కనుక మనం ఈ ఆర్మోడ్ కేబుల్ని వాడటం జరిగింది మామూలు మన ఎలక్ట్రికల్ వైర్ కంటే ఇది ఎలక్ట్రికల్ ఇంట్లో వాడే ఎలక్ట్రికల్ వైర్ కంటే కాపర్ వైర్ కంటే ఇది ఆర్మోర్ కేబుల్ అనేది ప్రూఫ్ని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది కనుక మనం ఈ ఆర్మోర్ కేబుల్ అనేది వాడటం జరిగింది సో సిక్స్ అదే అదేవిధంగా టూ పాయింట్ ఫైవ్ రెండు కూడా సిక్స్ స్క్వేర్ వచ్చేసి ఫోర్ కోర్ వైరు ఫోర్ కోర్ అంటే నాలుగు వైర్లు వస్తాయి ఒకటే కేబుల్లో అదే టూ పాయింట్ ఫైవ్ త్రీ కోర్ వేస్తాము మూడు వైర్లు వస్తాయి అందులో ఫోర్ కోర్ అంటే మనకు త్రీ ఫేస్ కనుక మనకి ఫోర్ కోర్ వాడాము ఈ టూ పాయింట్ ఫైవ్ అనేది ప్యానెల్కి వస్తుంది కనుక టూ పాయింట్ ఫైవ్ త్రీ కోరే వాడాము ఫేస్ నోటర్ సరిపోతుంది సో ఈ రెండు కేబుళ్ళు కింద నుంచి వెళ్ళి పైన మోటార్ వరకు ఇట్లా క్లాంపులు కొట్టుకొని పైకి వెళ్ళిపోవాలి అదేవిధంగా ఇంకొక టూ పాయింట్ ఫైవ్ వైర్ కూడా బల్కెట్ ల్యాంప్కి దానికి రెండింటి కలిపి ఆ పైప్లో నుంచి రన్ చేసుకోవడం జరిగింది దాంతోపాటు ఎర్త్ వైర్ని టెన్ కేజీ కాపర్ వైర్ని కింద నుంచి పైభాగం వరకు లాక్కోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ